మిథున రాశి వారికి నవంబర్ నెల ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ నవంబర్ నెలలో మిథున రాశి వారికి చంద్రబలం తక్కువగా ఉంది. చంద్రుడు మనఃకారకుడు అని అనుకున్నాం కదా, అంటే మనఃకారకుడు అనే చంద్రుడు యొక్క అనుకూలత సిద్ధించాలంటే రుద్రాభిషేకం చేయాలి. సోమవారం నాడు రుద్రాభిషేకం చేయడం మంచిది. తర్వాత నవంబర్ నెలలో నిరుత్సాహంగా కాలం గడుస్తుంది, అపకీర్తి వచ్చే అవకాశం ఉంది, అనవసరమైన నిందలు పడతాయి, ఆకస్మికంగా ధనం కూడా ప్రాప్తించే అవకాశం ఉంది, నూతన ఆభరణాలు సేకరిస్తారు, నూతన ఆభరణాలు కొంటారు, నూతన వస్త్రాలు, నూతన వస్తువులు, కొత్త వస్తువు నూతన వస్తువులు కొనే అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కానీ చంద్రుడి యొక్క ప్రతికూలత వల్ల మనస్సుకు ప్రశాంతత లోపిస్తుంది, స్వల్పంగా అనారోగ్య బాధ కలుగుతుంది, అంటే మానసికంగా చంచలత్వం కలుగుతుంది. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. ఉన్న ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్పులు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. చంద్రుడి యొక్క అనుకూలత పొందడానికి, చంద్రుడి యొక్క అనుగ్రహం పొందడానికి రుద్రాభిషేకం చేయటం, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, ఓం నమశివాయ చే నమశివాయ అనే మంత్రాన్ని జపించటం, దానివల్ల చంద్రానుగ్రహం కలుగుతుంది, మనస్సుకు శాంతి లభిస్తుంది. ఈ నవంబర్ నెల పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో తేలికగా ఆటంకాలు లేకుండా దీన్ని నవంబర్ నెల గడిపేస్తారు. అలా గడిపే అవకాశం కలుగుతుంది. శుభం భవతు.